చిత్తూరు జిల్లా రామకొప్పం మండలం విజలపురం బ్యాంకులో దుండగులు చేసిన చోరీ ఘటన విఫలమైంది. అల్లారం మోగడంతో ఒక్కసారిగా ఉలిక్కుపడ్డ దుండగులు పరారయ్యారు. నగదు నగలు చోరీకి గురికాకపోవడంతో బ్యాంక్ పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రామకొప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టారు. అయితే బ్యాంకు అల్లారం మోగడంతో ఉదయం 5 గంటలకు దొండగులు పారిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. బ్యాంక్ చోరీకి పాల్పడిన విధానం పక్కా ప్రొఫెషనల్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మధ్యరాత్రిలో సుమారు 1.5 గంట ప్రాంతంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్దకు వచ్చి ఆ బ్యాంకులో ఫస్ట్ వచ్చేసి గ్రిల్ గ్రేట్ కు ఉన్నటువంటి లాక్స్ ను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి దాన్ని ఓపెన్ చేసుకొని ఆ తర్వాత సెట్టర్ కు చిన్న రంధ్రం వేసుకొని గ్యాస్ కట్టర్ తోనే కట్ చేసి లోపలికి ఎంటర్ అవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సైరను ఎక్కువ శబ్దం రావడంతో ఆ సైరన్ వాయిస్కు వారు భయపడి బయటికి వెళ్ళిపోయారు. లోపల అఫెన్స్ ఏం జరగలేదు. ఎలాంటి బంగారు కానీ ఎలాంటి క్యాష్ కానీ పోలేదు. నథింగ్ వాజ్ లాస్ట్ ఇన్ ద బ్యాంక్. బిల్లింగ్ నెంబర్ కేసు చేసినారు.